Hello dear viewers, I'm Dr. Shravya, consultant reproductive medicine from Ferty9 hospital Secunderabad. So ivala manam oka peculiar topic gurinchi discuss cheskundam, small sized uterus ante garbha sanchi chinnaga unte asala pregnancy nilustuda, natural ga conceive avagaltara, treatment e vidhanga untundi ane dan gurinchi discuss cheskundam. So asal garbha sanchi chinnaga size undatam ante enti? గర్భసంచి చిన్న సైజ్ అంటే నార్మల్గా ప్రెగ్నెన్సీ నిలవాలంటే ముఖ్యంగా మూడు బాగుండాలి. ఒకటి గర్భసంచి ఆడవాళ్ళకు సంబంధించి, రెండోది ఫెలోపియన్ ట్యూబ్, అండ్ మూడోది అండాశయాలు. సో ఈ గర్భసంచి నార్మల్గా అంటే మనం ఒక యూట్రో సర్వైకల్ లెంత్ అని మెజర్ చేస్తాం. అంటే ఇక్కడ సర్విక్స్, ఇది గర్భసంచిలో కింద భాగాన్ని సర్విక్స్ అంటాం, పై భాగాన్ని యూట్రస్. సో ఈ సర్విక్స్ నుంచి యూట్రస్ వరకు ఉండే లెంత్ని యూట్రో సర్వైకల్ లెంత్ అంటాం. సో ఈ యూట్రో సర్వైకల్ లెంత్ నార్మల్లీ 7 సెంటీమీటర్స్ పైన ఉంటుంది, బట్ కొంతమందికి 4 to 5 సెంటీమీటర్సే ఉంటుంది. అంటే 5 సెంటీమీటర్స్ లోపల ఉంటే దాన్ని చిన్న సైజ్ గర్భసంచి అంటాం, అంటే హైపోప్లాస్టిక్ యూట్రస్ అని. సో ఈ హైపోప్లాస్టిక్ యూట్రస్కి మెయిన్ కారణం ఏంటంటే బాడీలో ఆడవాళ్ళకి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉంటుంది. సో ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రమాణాలు, అంటే ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ తక్కువగా ఉంటే గర్భసంచి సైజు పెరగకుండా చిన్నగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈస్ట్రోజన్ హార్మోన్ తక్కువ అయితే గర్భసంచి సైజు తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ స్మాల్ సైజ్ యూట్రస్కి కామన్ కారణాలు ఏంటి అంటే, ఫస్ట్ ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే గర్భసంచి సైజ్ చిన్నది అని నిర్ధారించే ముందు ఆడవాళ్ళ వయసు ఎంత. అంటే ఇప్పుడు కొంతమందికి చిన్న పిల్లలకి అమెనోరియా అంటాం, అంటే ఫస్ట్ పెద్ద మనిషి అవ్వరు. గర్భసంచి సైజ్ చిన్నగా ఉండాలి అంటే మెయిన్ చెప్పిన ప్రకారం ఈస్ట్రోజన్ హార్మోన్స్ తక్కువగా ఉన్నట్టు. సో వాళ్ళకు పెద్ద మనిషి అంటే మెనార్కీ అనేది రాలేదు. సో పీరియడ్స్ రాకపోతే గర్భసంచి సైజు చిన్నగా ఉండే అవకాశం ఉంటుంది. అదే కాకుండా మెనోపాజ్ అంటే ముట్లు ఆగిపోయిన తర్వాత కూడా, సో పీరియడ్స్ ఆగిపోతే బాడీలో ఈస్ట్రోజన్ హార్మోన్ అనే లెవెల్స్ తగ్గిపోతాయి. సో ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ తగ్గిపోతే గర్భసంచి సైజ్ కూడా చిన్నగా అయిపోయే అవకాశం ఉంటుంది. సో ఇవి నార్మల్గా ఏంటంటే ఫిజియోలాజికల్ కాజెస్ అంటాం. బట్ కొంతమందికి ఏంటంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తుంటారు, రీప్రొడక్టివ్ ఏజ్ అంటే 25 to 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకు కూడా గర్భసంచి సైజ్ చిన్నగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ వీళ్ళకి గర్భసంచి ఎందుకు చిన్నగా ఉంటుంది అంటే వీటికి ముఖ్యంగా మూడు విధమైన కారణాలు ఉంటాయి. సో ఒకటి ఏంటి అంటే బాడీలో హార్మోన్ లెవెల్స్ తగ్గిపోయినట్టు. సో హార్మోన్ లెవెల్స్ తగ్గిపోయింది అంటే అండాశయాలు అంటే ఈ ఓవరీస్ నుంచి ఈస్ట్రోజన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో ఓవరీస్లో ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గిపోతే గర్భసంచి సైజ్ చిన్నగా అయిపోద్ది. సో దీనికి రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే ప్రీమెచ్యూర్ మెనోపాజ్ ఆర్ ప్రైమరీ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ అంటాం. అంటే 40 ఇయర్స్ లోపలే అండాశయాల్లో ఎగ్ నంబర్స్ డిప్లీట్ అయిపోయి వాళ్ళకి హార్మోన్ లెవెల్స్ తగ్గిపోతాయి. సో పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్గా ఉండటం లేదా ట్యాబ్లెట్స్ తీసుకుంటేనే బ్లీడింగ్ అవ్వటం అనేది చూస్తుంటాం. సో ఇటువంటి వాళ్ళకి ఏంటి అంటే గర్భసంచి సైజ్ చిన్నగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా కొంతమందికి ఇంకొక ప్రాబ్లం ఉంటుంది, ఏంటంటే హైపో అంటాం. అంటే వాళ్ళకి అండాశయాల్లో ఎగ్ నంబర్స్ బాగానే ఉంటాయి బట్ గర్భసంచి సైజ్ చిన్నగా ఉంటుంది. వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మన బాడీలో అండాశయాల నుంచి హార్మోన్ ప్రొడక్షన్కి కూడా బ్రెయిన్ మీద కంట్రోల్ ఉంటుంది. సో బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ వస్తేనే ఓవరీస్ అండాశయాల నుంచి హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో ఈ హైపో కండిషన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ వచ్చేది ప్రాబ్లం ఉంటుంది. అంటే ఐదర్ బ్రెయిన్లో హార్మోన్ ప్రొడక్షన్ తక్కువగా ఉండొచ్చు లేదా బ్రెయిన్ నుంచి సిగ్నల్ అనేది అండాశయాలకి అందకపోవచ్చు. ఇలాంటివి ఉన్న వాళ్ళకు కూడా గర్భసంచి సైజు, ఎందుకంటే ఈస్ట్రోజన్ హార్మోన్స్ తక్కువ ఉండటం వల్ల గర్భసంచి సైజ్ చిన్నగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా మూడవ కారణం ఏంటంటే డెవలప్మెంటల్ అనామలీస్. అంటే గర్భసంచి ఫామ్ అయినప్పుడు, పుట్టుకలో ఫామ్ అయినప్పుడే గర్భసంచిలో సమ్ డెవలప్మెంటల్లో ప్రాబ్లం ఉన్నట్టు. అంటే గర్భసంచి ఫామ్ అయ్యేది మనకి రెండు భాగాల నుంచి ఫామ్ అవుద్ది. సో ఈ రెండు భాగాలు ఫ్యూజ్ అయ్యి గర్భసంచి అనేది ఫామ్ అవుద్ది. సో ఒక్కొక్కసారి ఈ డెవలప్మెంట్లో ప్రాబ్లం ఉంటే గర్భసంచి సైజ్ చిన్నగా ఉండే అవకాశం ఉంటుంది. సో మరి ఇటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? మనం డిస్కస్ చేసుకున్నట్టు మెయిన్ కారణం ఏంటి, ఈస్ట్రోజన్ హార్మోన్ తక్కువగా ఉండటం. సో ఈస్ట్రోజన్ హార్మోన్ని మనం సప్లిమెంట్ చేయగలిగితే గర్భసంచి సైజ్ పెద్దగా అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ ఏ కేసెస్లో సప్లిమెంట్ చేస్తామంటే ఎవరికైతే ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అంటే అండాశయాల్లో ఎగ్ నంబర్స్ తగ్గిపోయి
హార్మోన్ లెవెల్స్ తగ్గిపోయిన వాళ్ళకి మనం బయట నుంచి హార్మోన్స్ ఇస్తే గర్భసంచి సైజ్ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈ ట్రీట్మెంట్కి మెయిన్గా ఏంటంటే మనం హార్మోన్స్ ఈస్ట్రోజెన్ హార్మోన్స్ సైక్లికల్గా ఇస్తాం, అంటే 3 వీక్స్కి ఒకసారి ఇచ్చి 1 వీక్ ఆఫ్ ఉంటుంది, అంటే 3 వీక్స్ మెడిసిన్స్ వాడి 1 వీక్ మెడిసిన్స్ ఉండవు. సో ఇలా ఒక 3 to 6 మంత్స్ వాడితే వాళ్ళకి గర్భసంచి సైజ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా కొంతమందికి ఇందాక డిస్కస్ చేసినట్టు హైపో అంటే అండాశయాల్లో ఎగ్ నంబర్స్ బాగానే ఉంటాయి బట్ గర్భసంచి సైజ్ చిన్నగా ఉంటుంది, వీళ్ళకి మనం చెప్పినట్టు బ్రెయిన్లో ప్రాబ్లం ఉంటుంది, అంటే బ్రెయిన్ నుంచి హార్మోన్ ప్రొడక్షన్ ప్రాబ్లం. సో వీళ్ళకి కూడా ఏం చేస్తామంటే వీళ్ళకి 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒకటి గర్భసంచి సైజ్ చిన్నగా ఉంటుంది, రెండోది అండాశయాల్లో ఎగ్స్ ఉన్నా అవి రిలీజ్ కావట్లేవు. సో ఫస్ట్ ఏం చేస్తామంటే గర్భసంచి సైజ్ పెరగను ఈస్ట్రోజెన్ హార్మోన్స్ ఇచ్చి గర్భసంచి సైజ్ పెరిగిన తర్వాత అండాశయాల నుంచి ఎగ్ విడుదలవ్వను బ్రెయిన్ నుంచి ప్రొడక్షన్ అయ్యే హార్మోన్స్, అంటే ఈ ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ ఇటువంటి హార్మోన్స్ మనం బయట నుంచి ఇంజెక్షన్ రూపంలో ఇస్తాం. సో వాళ్ళకి ఎగ్ రిలీజ్ అయ్యి న్యాచురల్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మూడో కారణం ఏంటంటే డెవలప్మెంటల్ అనామలీస్, అంటే పుట్టుకతో గర్భసంచిలో ప్రాబ్లం ఉన్నట్టు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఐదర్ గర్భసంచి సైజే ఓవరాల్గా చిన్నగా ఉంటుంది, అంటే ఇన్ఫాంటైల్ యూట్రస్ అంటాం, నార్మల్గా పిల్లల్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. పిల్లలకి పెద్దవాళ్ళకి ఏంటంటే గర్భసంచి సైజ్ పెరగటంతో పాటు ప్రపోర్షన్ అనేది మారుద్ది. సో అది పెరగకుండా ఇన్ఫాంటైల్ యూట్రస్ అంటే చిన్నగానే ఉందనుకోండి, ఒక్కొక్కసారి డెవలప్మెంటల్ అనామలీ వల్ల ఉంటుంది. అదే కాకుండా కొంతమందికి ముల్లేరియన్ ఏజెనిసిస్ అంటాం, అంటే యూట్రైన్ స్ట్రక్చర్ ఫార్మేషన్లో డిఫెక్ట్ ఉంటుంది. సో ఇటువంటి కారణాలు ఉన్న వాళ్ళకి మనం బయట నుంచి హార్మోన్స్ ఇచ్చి కానీ లేదా బయట నుంచి ఇంజెక్షన్స్ ఇచ్చి కానీ సైజ్ అనేది పెంచలేకపోవచ్చు. సో లాస్ట్ అంటే ఈ డెవలప్మెంటల్ అనామలీస్ ఉన్న వాళ్ళకి మన దగ్గర 2 ఆప్షన్స్ ఉంటాయి, అంటే ఐదర్ గర్భసంచిని రీప్లేస్ చేయాలి అంటే యూట్రైన్ ట్రాన్స్ప్లాంట్ ఆర్ సరగసీకి వెళ్ళటం అంటే అద్దె గర్భసంచికి వెళ్ళాల్సి రావచ్చు. సో గర్భసంచి డెవలప్మెంటల్ అనామలీస్లో ఈ ఇన్ఫంటైల్ యూట్రస్ లేదా ముల్లేరియన్ ఏజెన్సీస్ అనేది చాలా తక్కువ శాతం జనాల్లో చూస్తాం. ఎక్కువ వరకు ఏంటంటే గర్భసంచి ఒక భాగం ఫామ్ అయ్యి లేదా 2 భాగాలు ఫామ్ అయింది కానీ ఫ్యూజన్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు. సో ఇటువంటి వాళ్ళకి ఐదర్ యూనికార్నేట్ లేదా బైకార్నేట్ యూట్రస్ అంటాం. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు న్యాచురల్గా కన్సీవ్ అవ్వచ్చు అండ్ కన్సీవ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ కూడా ప్రోగ్రెస్ అవుద్ది టిల్ నార్మల్ డెలివరీ వరకు. బట్ ఏంటంటే వీళ్ళకి ప్రీటర్మ్ డెలివరీస్ నెలలు నిండకుండా డెలివరీ అయ్యే రిస్క్ ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళకి గర్భసంచి అంటే ఏం ప్రాబ్లం ఉందో దాని రిలేటెడ్ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయను చిన్న చిన్న ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ ఉంటుంది. సో మనం టు సమరైజ్, గర్భసంచి చిన్నగా ఉండటానికి మెయిన్ కారణం రిప్రొడక్టివ్ అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వయసులో వాళ్ళకి ఏంటంటే 1 అండాశయాల్లో ఎగ్ నంబర్స్ పూర్తిగా తగ్గిపోయి ప్రీమెచ్యూర్ మెనోపాజ్ రావటం, 2 ఏంటంటే అండాశయాల్లో ఎగ్ నంబర్స్ బాగానే ఉన్నాయి బట్ బ్రెయిన్ నుంచి హార్మోన్స్ సరిగ్గా రాకపోవటం వల్ల అండాశయాల నుంచి హార్మోన్ రిలీజ్ కావట్లేదు. సో వీళ్ళకి అండాశయాల్లో ఎగ్ నంబర్స్ బాగున్నా గర్భసంచి సైజ్ చిన్నగా ఉంటుంది. 3 కారణం ఏంటంటే గర్భసంచి డెవలప్మెంటల్ అనామలీ, అంటే గర్భసంచి ఫామ్ అవుతున్నప్పుడే ప్రాబ్లం ఉన్నట్టు. సో ఈ 3 కారణాల్లో మొదటి 2 కారణాలు ఒకవేళ ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అంటే ముందే ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ ఎగ్ నంబర్స్ డిప్లీట్ అయితే మనం బయట నుంచి హార్మోన్స్ ఇచ్చి గర్భసంచి సైజ్ పెంచవచ్చు. 2 సెట్ ఆఫ్ పీపుల్ అంటే హైపో బ్రెయిన్ నుంచి హార్మోన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనం బయట నుంచి ఈస్ట్రోజెన్ హార్మోన్ ఇచ్చి గర్భసంచి సైజ్ పెంచవచ్చు అండ్ గొనాట్రోపిన్స్ అంటే ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ హార్మోన్స్ ఇచ్చి ఎగ్ రిలీజ్ అయ్యేటట్టు కూడా చూసి వాళ్ళు న్యాచురల్గా కన్సీవ్ అయ్యేటట్టు సహాయపడవచ్చు. బట్ డెవలప్మెంటల్ అనామలీ ఉన్న వాళ్ళకి వేరే విధమైన ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో గర్భసంచి చిన్నగా ఉన్నవాళ్ళు కన్సీవ్ అవ్వచ్చు అండ్ ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయ్యి డెలివరీ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. బట్ కారణం ఏంటి అనేది మనం సరిగ్గా ఇవాల్యుయేట్ చేసి దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇస్తే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ బాగుంటాయి. థ్యాంక్ యూ.